విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్పోస్ట్ వద్ద రూట్ వాచ్ చేస్తుండగా చింతపల్లి మీదుగా వస్తున్న పంజాబ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న లారీలో భారీ మొత్తం గంజాయిని పట్టుకున్నారు. క్యాబిన్ వెనుక ప్రత్యేకంగా అమర్చిన సెల్ఫ్ లో 5 కేజీల బరువు కలిగిన 140 ప్యాకెట్లు మరియు 10 కేజీల బరువు కలిగిన 10 ప్యాకెట్లు మొత్తం 150 ప్యాకెట్లలో 800 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఒరిస్సా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు మరియు 112,400 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్టు నర్సీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సంతోష్ కుమార్ తెలియజేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ నర్సీపట్నం, ముందుగా రాబడిన సమాచారం ప్రకారం ఈరోజు చింతపల్లి నుంచి నర్సీపట్నం దారిలో మాకు ఒక పంజాబీ లారీ అనుమానాస్పదంగా కనిపించడం వల్ల దాన్ని తనిఖీ చేయగా ఆ బండిలో పంజాబ్ లారీలో దాదాపు సుమారుగా 800 కేజీల వరకు ఎండు గంజాయి లభ్యమైందండి. దాంతోపాటు 3 ముద్దాయిలు కూడా అదుపులో తీసుకున్నాం. వారి దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం అయిందండి. వాళ్ళ దగ్గర నుంచి 112,400 రూపాయల అమౌంట్ను కూడా స్వాధీనం చేసుకోవడం అయిందండి. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా VNEWS ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.